ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాని తెలియజేసే నివేదిక వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు విడుదలైంది యుఎన్ ఆధారిత సంస్థ తాజాగా ఈ ర్యాంకులను విడుదల చేసింది ప్రపంచంలో నూట నలభై మూడుకి పైగా దేశాల ప్రజల మనోభావాలను తెలుసుకుని దీన్ని రూపొందించారు ఆత్మ సంతృప్తి తలసరి జీడిపి సామాజిక మద్దతు జీవన కాలం స్వేచ్ఛ దాతృత్వం అవినీతి వంటి అంశాల ఆధారంగా ఈ జాబితాను రూపొందిస్తారు తొలి పది స్థానాల్లో పెద్ద దేశమేది లేదని ఈ నివేదిక తెలియజేసింది పెద్ద వయస్సు ఉన్నవారితో పోలిస్తే తక్కువ వయస్సు ఉన్నవారే ఆనందంగా ఉన్నట్లు ఈ ఏడాది నివేదిక పేర్కొంది అయితే ఉత్తర అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ వంటి దేశాల్లో ముప్పై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారిలో సంతోషం గణనీయంగా తగ్గిందని అక్కడ పెద్దలే ఆనందంగా ఉన్నట్లు వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ తెలిపింది మధ్య తూర్పు ఐరోపాలో మాత్రం అన్ని వయసుల వారిలో సంతోషం పెరిగినట్లు వెల్లడించింది పశ్చిమ ఐరోపాలో అందరూ ఒకే రకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నట్లు తేలింది దాదాపు దశాబ్ద కాలంలో అమెరికా జర్మనీ మొదటిసారిగా తొలి ఇరవై స్థానాల నుంచి ఈ ఏడాది కిందికి దిగజారాయి వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం భారత్ నూట ఇరవై ఆరవ స్థానంలో నిలిచింది చైనా నేపాల్ పాకిస్తాన్ మయన్మార్ దేశాలు ఈ విషయంలో మనకన్నా మెరుగైన స్థితిలో ఉన్నాయని నివేదిక పేర్కొంది తాలిబన్ల పాలనలోకి వెళ్లిన తర్వాత తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్న ఆఫ్ఘనిస్తాన్ ఈ జాబితాలో అట్టడుగున నిలిచింది కోస్టారికా కువైట్ తొలిసారి టాప్ ట్వంటీలోకి చేరాయి ఫిన్లాండ్ మరోసారి అగ్రభాగాన నిలిచింది ఏడు దఫాలుగా ఫిన్లాండ్ అగ్రస్థానంలోనే కొనసాగుతుండడం విశేషం ఫిన్లాండ్ ప్రజలు ఆనందంగా ఉండడానికి ప్రకృతితో దగ్గరి సంబంధం ఆరోగ్యకరమైన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కారణమని యూనివర్సిటీ ఆఫ్ ఎల్సింకి పరిశోధకురాలు జెనిఫర్ డి పావోలా తెలిపారు జీవితంలో విజయం అనే అంశంపై అక్కడి ప్రజలకు మెరుగైన అవగాహన ఉందని పేర్కొన్నారు అమెరికా వంటి దేశాల్లో ఆర్థిక ఎదుగుదలను జీవితంలో విజయానికి ముడిపెడతారని ఫిన్లాండ్లో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటాయని వివరించారు ప్రభుత్వ వ్యవస్థలపై విశ్వాసం చాలా తక్కువ స్థాయిలో అవినీతి ఉచిత ఆరోగ్య సంరక్షణ విద్య కూడా వారి సంతోషకరమైన జీవితానికి మరికొన్ని కారణాలుగా పేర్కొన్నారు